అమరావతి రాజధానిగా కొనసాగించాలని జేఏసీ ఏర్పాటు కోసం సన్నాహక సమావేశం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ఆర్ఎన్బి అతిథి గృహంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి నేతృత్వంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఏకాభిప్రాయంతో ఈ నెల 5న శ్రీకృష్ణ కళామందిరంలో కళ్యాణదుర్గం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తీర్మానం చేశారు. మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ, జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా అమరావతి రాజధాని సాధనతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి హంద్రినివ నీళ్లు తీసుకువచ్చే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులు, ఎస్సీసెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఇంతకుముందు అమరావతి ఉన్నాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి మూడు రాజధానులు అంటుంది. ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్, ఈ 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా కన్నీళ్లు కురిపిస్తున్నారు రైతులు, బాధపెడుతున్నారు. కాబట్టి దీనికి ఖచ్చితంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఇప్పటి వరకు ఒకే స్టాండ్ అమరావతి ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి దీనికి ఏ సపోర్ట్ అయినా కానీ మేము పార్టీ పరంగా ఇస్తాం. రాజధాని కంటే ముందు మరి తాగనీళ్ళు అవసరం, తాగనీళ్ళు అవసరం. ఆ ప్రాజెక్ట్ మీద కూడా పోరాడడాని కోసం మనం అక్కలపట్టి మనది కలిపి మందిరంలో సమావేశము మళ్ళీ ఇంకా కలిసి వచ్చేవాళ్ళందరితో కూడా మాట్లాడి ఆ సమావేశాన్ని అక్కడ నిర్వహిస్తాము. అదేవిధంగా ఆ రోజే ఈరోజు ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకోవడానికి ఒక సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ జరిగింది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే మన అమరావతి ఒక పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ కాబట్టి దాన్ని అక్కడ ఆ రోజు ప్రకటిస్తాను. మరి దీనికి అందరూ కూడా హాజరు కావాలా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అదేవిధంగా పత్రికా విలేకరు మిత్రులందరూ కూడా మరి ఈ అమరావతిలోనే రాజధాని కొనసాగించాలా, పాస్ చేసుకున్నటువంటి బిల్లులు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. కాబట్టి దీన్ని కూడా ప్రజల్లోకి విరివిగా తీసుకోవాలని చెప్పేసి పత్రికా విలేకరులు మొదలైన మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా మరి విజ్ఞప్తి చేయను. మరి ఈరోజు జరిగినటువంటి సమావేశం కూడా పెద్ద ఆయన అందరికీ చెప్పారు. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి సమావేశానికి వచ్చినందుకు అన్ని కులతకాల వాళ్ళందరితో కూడా కలిసి కమిటీగా ఏర్పడి అవసరమైతే భోజనం కూడా ఏర్పాటు చేస్తాను. కృష్ణ టెంపుల్లోనే ఏర్పాటు చేద్దాం. అందరూ కూడా